సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు ఆ పార్టీ ఎంపీలకు లభించే అవకాశముందని సమాచారం. తాజా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో భాజపా తర్వాత తెలుగుదేశానికే అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీకి హాజరైన చంద్రబాబుని కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించగా అప్పటికప్పుడే అంగీకరించినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ లో 2 మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్టపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి ఇవాళ భాజపా అగ్రనేతలతో చర్చించనున్నారు. ఈ నెల 9 మోదీతో పాటే తెలుగుదేశం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. తెలుగుదేశం నుంచి లోక్సభకు గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా 6 ఉన్నారు. వీరిలో వరుసగా 3 గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి 2 గెలిచిన పార్థసారథి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు వైపు మొగ్గు కనిపిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వారిలో 3 ఉండగా అందరూ తొలిసారి ఎన్నికైన వారే. వీరిలో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన హరీష్ ఈసారి విజయం సాధించారు. మిగిలిన 2 పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, రిటైర్ అయిన ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్రావు. వివిధ సమీకరణాలతో పాటు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్రావు వైపు కొంత మొగ్గు ఉండొచ్చన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. మిగిలిన 2 ప్రధాన వర్గాల్లో గుంటూరు, నర్సరావుపేట నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి ఒకరు, నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బైరెడ్డి శబరి నుంచి మరొకరిని పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 4 పదవులు కాకుండా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవలసి వచ్చినా సమీకరణాలు కొంతమేర మారతాయి. జనసేన నుంచి 2 లోక్సభ సభ్యులు ఉండగా వారిలో మచిలీపట్నం నుంచి గెలుపొందిన బాలశౌరి సీనియర్. 3 లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశమొస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకొస్తుంది. భాజపా నుంచి 3 గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, గతంలో 2 రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉంటాయి.